కొనసాగుతున్న సీఎం రివ్యూ మీటింగ్, లాక్ డౌన్ గైడ్ లైన్స్ పై డిస్కషన్. కరీంనగర్ లో ఆంక్షలపై పాక్షిక సడలింపు, అయినా అలర్ట్ గా ఉండాలన్న కలెక్టర్. నారాయణపేటలో రెండు నెలల బాలుడికి పాజిటివ్, గద్వాల జిల్లాలో కఠినంగా ఆంక్షలు అమలు. సూర్యాపేటలో ఇప్పటికి 54 పాజిటివ్ కేసులు, యాదాద్రిలో అధికారుల పగడ్బందీ చర్యలు. పేదలు కూలీలకు అన్నదానం, నిత్యావసరాలు, లాక్డౌన్ టైంలో ఆదుకుంటున్న దాతలు. లాక్డౌన్ తో రాష్ట్రంలో రైతుల అవస్థలు, మిషన్లు లేక నిలిచిపోయిన వరి కోతలు. ఇక రాష్ట్రంలో కరోనా నియంత్రణ తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట క్యాంప్ ఆఫీస్ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 3:30 మొదలైన మీటింగ్ ఇంకా కొనసాగుతోంది. రేపటి క్యాబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, కేంద్ర మార్గదర్శకాల సడలింపులపై డిస్కస్ చేస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సిఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సడలింపులు పాటించాలా లేదా ప్రస్తుతం అనుసరిస్తున్న కఠినమైన లాక్డౌన్నే కొనసాగించాలా అనే అంశంపై చర్చిస్తున్నారు. హైదరాబాద్తో పాటు మిగతా రెడ్ జోన్లో పరిస్థితి ఎలా ఉందనే అంశంపై డిస్కస్ చేస్తున్నారు సీఎం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఇంకా చాలా ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో కొత్త కేసులు కూడా నమోదవుతుండడంతో అధికారులు అలర్ట్ అవుతున్నారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్ల నుంచి ఎవరిని బయటకు రానియడం లేదు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ నిఘా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. జిల్లాలో మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14కి చేరింది. జిల్లా కేంద్రంలోని వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 16 బ్యాంకులను మూసివేశారు. పెన్షన్లు, ప్రభుత్వ సాయాన్ని ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో మొదటి పాజిటివ్ కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 14న కరోనా అనుమానిత కేసుగా ఓ మహిళను హైదరాబాద్కు పంపారు మంచిర్యాల డాక్టర్లు. కింగ్కోటి హాస్పిటల్లో జాయిన్ చేసుకునే లోపే అంబులెన్స్లోనే ఆ మహిళ చనిపోయింది. చనిపోయాక శాంపిల్ తీసుకోగా ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దాంతో ఆమె స్వగ్రామం ముత్తరావుపల్లి గ్రామం చుట్టూ 3 కిలోమీటర్ల దాకా ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు అధికారులు. మహిళ కుటుంబ సభ్యులు, వైద్యం అందించిన ఆర్ఎంపీ, చెన్నూరు హాస్పిటల్లో వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్కి తరలించారు. గ్రామంలో హైడ్రాక్సీ క్లోరైడ్ ని పిచికారీ చేయిస్తున్నారు. కుమ్రంభీం జిల్లాలోని జైనూర్లో ఓ పోస్ట్ మ్యాన్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన డ్యూటీలో భాగంగా తిరిగిన గ్రామాల్లో 1500 మందికి వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్య సిబ్బంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో జీఎం కాలనీ, అన్నపూర్ణ కాలనీలను ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు అధికారులు. దాంతో ఆ కాలనీ ప్రజలు బయటకు రాకుండా ఫెన్సింగ్ వేసి చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పాజిటివ్గా తేలిన వారితో కాంటాక్ట్ అయిన వారిని హోం క్వారంటైన్లో ఉంచారు. ఈ జిల్లాలో ఇప్పటికీ 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో తానూరు మండలం బెల్తరుడ అంతరాష్ట్ర చెక్పోస్ట్ దగ్గర కరోనా కేసు కలకలం రేపింది. ఏపీలోని నూజివీడుకు చెందిన లారీ డ్రైవర్కు కరోనా పాజిటివ్గా తేలింది. నూజివీడిలో లోడ్తో బయలుదేరే ముందు శాంపిల్ ఇచ్చాడు లారీ డ్రైవర్. ఏపీ అధికారుల సమాచారంతో నిర్మల్ జిల్లా పోలీసులు మహారాష్ట్ర వెళ్లి వస్తున్న లారీని ఆపేశారు. అతనితో పాటు మరో డ్రైవర్ని కూడా క్వారంటైన్కి తరలించారు. కామారెడ్డి జిల్లా ఆరెంజ్ జోన్లో ఉంది. జిల్లాలో ఇప్పటికీ 12 దాకా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 6 రోజులుగా కొత్త కేసులేవీ రాలేదు. అనుమానిత లక్షణాలున్నా కేసులు కూడా తగ్గుతున్నాయి. లాక్డౌన్ని మాత్రం పోలీసులు పకడ్బందీగానే అమలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని కరోనా ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. జనం ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనవసరంగా బయటకు వస్తే వెహికల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. తర్వాత జహీరాబాద్ దగ్గరలోని కర్ణాటక సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టు పరిశీలించారు కలెక్టర్.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా అలర్ట్ కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ ఎంవీ రెడ్డి పర్యటించారు. ఇల్లందు మండలంలోని నెహ్రూ నగర్, లలితాపురం గ్రామాల్లో ఉన్న అంతర్జిల్లా చెక్ పోస్టులను స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తో కలిసి పరిశీలించారు. పేదలను ఇబ్బంది పెట్టొద్దని, ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇస్తున్న 1500 రూపాయలను ఎలాంటి అప్పు కింద జమ చేసుకోకుండా పేదలకు అందజేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్. కరీంనగర్ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతున్న జిల్లా కేంద్రంలో మాత్రం కొన్ని ఏరియాల్లో ఆంక్షలు పాక్షికంగా సడలిస్తున్నారు అధికారులు. ముకరంపురాలో ఇవాళ ఉదయం 4 గంటల పాటు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి జనానికి అనుమతిచ్చారు. గేట్లు తెరిచి బయటకు వెళ్లిన వారిని, తిరిగి లోపలికి వచ్చేవారిని వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య సిబ్బంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇండోనేషియన్లు పర్యటించిన ముకరంపుర ఏరియాలో చాలా రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. దాంతో ఇవాళ్టి నుంచి దశల వారీగా ఆంక్షలు సడలిస్తున్నారు అధికారులు. గత నెల 14 నుంచి 16 వరకు ఇండోనేషియా నుంచి వచ్చిన 10 మంది మత గురులు కరీంనగర్లోని ముకరంపుర, కశ్మీర్ గడ్డ ప్రాంతంలో పర్యటించారు. వాళ్లందరికీ కరోనా సోకడంతో ఈ ప్రాంతాలను బార్కెట్లతో దిగ్బంధనం చేసి 25 రోజులుగా రాకపోకలు నిషేధించారు. ఇండోనేషియన్లు కలిసిన వారిలో ఒకరికి కరోనా రావడం, అతని ద్వారా మరో 2 కుటుంబ సభ్యులకు, స్నేహితునికి కూడా కరోనా సోకడంతో ఆంక్షలు కఠినతరం చేస్తూ వచ్చారు. వీళ్లందరికీ ప్రస్తుతం క్యూర్ అయింది. ఈ చైన్లో మళ్లీ కొత్త కేసులు కూడా నమోదు కాలేదు. దాంతో దశల వారీగా పాక్షికంగా ఆంక్షలు సడలిస్తున్నారు అధికారులు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 10 దాకా ముకరంపుర ఏరియాలోని 4 గేట్లను తొలగించి ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత మళ్లీ గేట్లు మూసేశారు. గేట్లు తెరిచినప్పుడు బయటకు వచ్చేవారికి, లోపలికి వెళ్లేవారికి వైద్య బృందాలతో థర్మో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రేపటి నుంచి మరో గంట చొప్పున ఆంక్షలు సడలిస్తామన్నారు జిల్లా కలెక్టర్ శశాంక. ఆంక్షలు తొలగించినంత మాత్రాన ఎవరూ అనవసరంగా ఇండ్ల నుంచి బయటకు రావద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. కరీంనగర్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్కు వచ్చేవారికి కూడా థర్మో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాయి వైద్య బృందాలు. రాష్ట్రంలో అందరికంటే ముందుగా గత నెల 23 నుంచి రెడ్ జోన్ తరహా ఆంక్షలు విధించిన ముకరంపురలో ఇవాళ గేట్లు తొలగించారు. మరోవైపు కరీంనగర్లో మిగతా ఏరియాల్లో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు పోలీసులు. విచ్చలవిడిగా బయట తిరుగుతున్న వారిని నిరోధించేందుకు పోలీసులు నగరాన్ని మరోసారి దిగ్బంధనం చేసి తనిఖీలు చేపట్టారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడంతో పాటు ప్రధాన కూడళ్లు, రోడ్లపై తనిఖీలు చేపట్టారు. పోలీసు బలగాలు ఎక్కడికక్కడ మోహరించి వాహనదారులను ఆపి వివరాలు సేకరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా కొందరు అనవసరంగా రోడ్లపైకి రావడం గమనించిన పోలీసులు తనిఖీలను మళ్లీ ముమ్మరం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ అలర్ట్ కొనసాగుతోంది. నారాయణపేట జిల్లాలో మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. ఇంతకాలం సేఫ్ జోన్గా ఉన్న ఈ జిల్లాలో 2 నెలల బాలుడికి కరోనా నిర్ధారణ అయింది. జోగులాంబ గద్వాల జిల్లాలో కోవిడ్ ప్రభావం రోజురోజుకి మరింత ముదురుతోంది. పాజిటివ్ కేసులు పెరగకుండా ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. మరోవైపు మహబూబ్ నగర్లో అధికారులు తీసుకుంటున్న ముమ్మర చర్యలతో కొత్త కేసులు నమోదు కాకపోగా పాజిటివ్ కేసుల సంఖ్యలు తగ్గుతున్నాయి. నారాయణపేట జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైంది. 2 నెలల బాలుడికి కరోనా సోకింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనిబట్లకు చెందిన గర్భిణీ మహిళ ప్రసవ సమయంలో పుట్టినిల్లు నారాయణపేట మండలం అబంగాపూర్ గ్రామానికి వెళ్లింది. ఫిబ్రవరి 22న నారాయణపేట జిల్లా హాస్పిటల్లో మగ శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారి పుట్టుకతోనే న్యూమోనియాతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. నారాయణపేట మహబూబ్ నగర్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. దీంతో 3 రోజుల క్రితం నీలోఫర్ కు తరలించారు. అక్కడ పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. పసిబాలుడికి కరోనా సోకడంతో నారాయణపేట జిల్లాలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు సేఫ్ జోన్ గా ఉన్న నారాయణపేటలో కరోనా కేసు నమోదవడం కలవరం రేపుతోంది. ఆ బాలుడి తల్లి పుట్టినిల్లు, మెట్టినిల్లు ఈ 2 గ్రామాల్లో వైద్యాధికారులు విచారణ చేపట్టారు. మద్దూరు మండలం రెనివట్లలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో హైడ్రోక్లోరిక్ ద్రావణం పిచికారీ చేయించారు. గ్రామస్తులకు మాస్కులు, వైద్య సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. అబంగాపూర్లో వైద్య బృందం విచారణ చేపట్టింది. ఈ 2 గ్రామాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఫస్ట్ నారాయణపేటలో లేకుంటే ఈ పాపతోనే స్టార్ట్ అయింది. నారాయణపేట జిల్లాలో మనకు 2 బట్టలే స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పంపించి నారాయణపేట క్వారంటైన్ వస్తారు. 16 రోజులు ఉంటున్నాడు. ఆడికైనా శాంపుల్ పంపి టెస్ట్ చేపిస్తారు. ఆయనకి పాజిటివ్ వచ్చిందంటే మళ్ళీ ఊరంతా మనం ఎవరెవరిని కలిసి ఎంతమందిని కలిసి అందరం తీసుకోవాల్సింది. అప్పటి వరకు అయితే ఈ 2 రోజుల వరకు అందరూ ఎక్కడో అక్కడ కూరగాయలు ఇంటింటికే వస్తాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో కోవిడ్ ప్రభావంతో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. రెడ్ జోన్ కారణంగా జిల్లాలో లాక్డౌన్ పగడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఐజా, శాంతినగర్, రాజౌరిలో కరోనా ప్రభావం ఉంది. గద్వాలలో 12 కేసులు, ఐజాలో 4, శాంతినగర్లో 3, రాజౌరిలో 1 కేసు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గద్వాల మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో 21 వార్డులను ప్రభావిత ప్రాంతాలుగా చేసి జనాన్ని ఇళ్లకే పరిమితం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకెవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు టెలిమెడిసిన్ సేవలను ప్రజలకు అందుబాటులో తెస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శృతి ఓజా తెలిపారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాలు, ఫైర్ ఇంజిన్ల సాయంతో బ్లీచింగ్ చల్లుతున్నారు. ముమ్మర చర్యలతో మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా నియంత్రణలోకి వస్తోంది. జిల్లాలో మొత్తం 10 పాజిటివ్ కేసుల్లో జడ్చర్ల కావేరమ్మపేటకు చెందిన ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసులు లేకపోవడం ప్రభావిత ప్రాంతాలపై పూర్తిగా దృష్టి పెట్టడంతో జిల్లాలో కరోనా కట్టడి అవుతోంది. అయినా ఆరెంజ్ జోన్ నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్లే వరకు పూర్తిగా జాగ్రత్త పాటించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సంగం బండలో ఉపాధి పనులు పరిశీలించిన మంత్రి పనివేళల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దు చెక్పోస్టును పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన చెందుతున్నారు జిల్లా ప్రజలు. లాక్డౌన్తో రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుతున్న సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉండటం టెన్షన్ పెడుతోంది. అక్కడ మొన్నటి వరకు రోడ్ల మీద తిరిగిన వారు కూడా ఇప్పుడు భయపడుతున్నారు. బయటకు వెళ్లి కూరగాయలు కొనడానికి ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజు రోజుకి కరోనా భయం ఎక్కువవుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతూ సూర్యాపేట రెడ్ జోన్ లో ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం కరోనా వైరస్ రాకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన వారితో పాటు అనుమానితులను హోం క్వారంటైన్ లో ఉంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటూ సక్సెస్ అయ్యారు. నల్గొండ జిల్లాలో 12 కేసులు నమోదవగా ఇవాళ మరొకరిని పాజిటివ్ కేసుగా గుర్తించారు అధికారులు. నల్గొండ జిల్లాలో మొత్తం 13కి చేరాయి కేసులు. రోజు రోజుకి సూర్యాపేట జిల్లాలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మొన్నటి వరకు 23 కేసులుండగా మొన్న మధ్యాహ్నానికి 16 కేసులు నమోదయ్యాయి. రాత్రి కల్లా మరో 15 మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వారిని హైదరాబాద్కి తరలించారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 54 కేసులు నమోదయ్యాయి. దాంతో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కువ కేసులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించామని, ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి. రెడ్ జోన్ గా సూర్యాపేట జిల్లాను ప్రకటించడంతో ఆ ఏరియాల్లో ఎవరూ బయటకు రాకుండా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందించడానికి మీకోసం అనే యాప్ ప్రారంభించారు మంత్రి. డాక్టర్లపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. వీరిని శిక్షించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. నారాయణగూడలో సెంట్రల్ బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. కరోనా వల్ల రాష్ట్రంలో బ్లడ్ నిల్వలు తగ్గిపోయాయన్నారు. దీంతో తలసేమియా, రక్తహీనత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈటెల. కొద్దిమంది పేషెంట్లు తలసీమియా సికిల్ సెల్ పేషెంట్ కానీ లేదా ఇతరత్ర రక్తం అవసరం ఉన్న పేషెంట్ ఉంటారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సందర్భంలో ఈ తలసీమియా సికిల్ సెల్ పేషెంట్లకి, రెగ్యులర్గా రక్తం అవసరం పడే పేషెంట్లకి రక్తం దొరకట్లేదన్నటువంటి దాంతో రక్తాన్ని ఇచ్చేటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో ముందుకు రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానికి స్పందించి ఎక్కడికక్కడ యువత కానీ రక్తాన్ని దానం చేసేటువంటి దాతలు ముందుకొచ్చి ఇవాళ రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ ఆపద కాలంలో మేము ముందుకు వస్తాం, ఇస్తామని చెప్పి ఇవాళ ఐపీఎం సెంటర్లో దాదాపు 200 పైచీలకు మా ఉద్యోగులు ఇవాళ రక్తాన్ని ఇవ్వడానికి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే కొద్దిమంది ఇచ్చిండ్రు. సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూనే, ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూనే ఈ బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రాలలో, దేశాలలో డాక్టర్లు సల్యూట్ చేసి వాళ్ళ గౌరవం పెంచుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ కొద్దిమంది మూర్ఖులు, తెలివైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, సైకోలు, సాడిస్టులు,
డాక్టర్ల మీద దాడి చేయమంటే సిగ్గుచేటది. నేను ఒకటే పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఎవరో మీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, మీ వాడకట్టు వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, ఇలాంటి చర్యలని ఖండించాలని, ఇలాంటి చర్యలని నివారించాలని, ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులను పక్కన పెట్టి ప్రాణాన్ని దానం చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం అత్యంత ఏమైన చర్యగా నేను భావిస్తా ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పినాం. ఈవెన్ గాంధీ హాస్పిటల్లో ఈవెన్ పేషెంట్ అయినప్పటికీ కూడా, పేషెంట్ దాడి చేసినప్పటికీ కూడా పేషెంట్లు కూడా జైలు పెట్టేటువంటి సెల్స్ కూడా ఓపెన్ చేసినాం. డాక్టర్ల మీద దాడులు చేస్తే సహించేది లేదు, క్షమించేది లేదు. రంగనాయక సాగర్కు త్వరలోనే కాళేశ్వరం జలాలు వస్తాయన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, కాలువలను పరిశీలించిన హరీష్ రావు రంగనాయక సాగర్ ప్రధాన కుడికాలువ వెంట గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలను నింపేందుకు అనువైన స్థలాలు సేకరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. రంగనాయక సాగర్తో గ్రామీణ ప్రాంత రూపురేఖలు మారుతాయని చెప్పారు. రైతులు పొలాల దగ్గర తూములు కట్టించుకోవాలని సూచించారు. యాదాద్రి దేవస్థానం పనులు, వీవీఐపీల వసతి కోసం యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ల పనులను పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆ తర్వాత హరిత హోటల్లో ఆర్ఎండ్బి అధికారులు, ఆర్కిటెక్చర్ బృందంతో సమీక్ష నిర్వహించారు. రాతి శిల్పాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, లాక్డౌన్తో ఫినిషింగ్ వర్క్స్ నిలిచిపోయాయన్నారు ఈవో గీతారెడ్డి. ప్రెసిడెన్షియల్ సూట్లలో ఇంటీరియర్ డిజైన్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సివిల్ వర్క్ పూర్తయ్యాక ఇంటీరియర్ పనులు మొదలు పెడతామన్నారు ఆర్కిటెక్చర్లు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కరోనా ఎఫెక్ట్తో రైతులు ఇబ్బందులు పడకూడదని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఓవైపు కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటూనే రైతుల ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టారని మంత్రి గంగుల అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రొక్యూర్మెంట్ కొనుగోలు అనేది జరగలేదు ఇంతవరకు. అసలు అంచనాలకు మించి ధాన్యం పండింది ఈరోజు. ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు వరి వేయడం వలన వరి దిగుమతి చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 39 నుంచి 40 లక్షల ఎకరాలలో ఈరోజు వరి సాగు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ ఈరోజు జరగలేదు, ఎప్పుడు సమైక్య రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వరి జరగలేదు. తద్వారా ఈరోజు 1 కోటి 10 లక్షల నుంచి 1 కోటి 20 లక్షల మెట్రిక్ ధాన్యము వచ్చే అవకాశం ఉంది. 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ రైతు ఇక్కడ ఇబ్బంది పడకూడదు, ఆందోళన చెందకూడదు. 80 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కూడా కొనుగోలు కూడా ప్రభుత్వం సిద్ధంగా చెప్పడం జరిగింది. ఏ గ్రామంలో అయితే ఆ రైతు ఉంటాడో ఆ గ్రామంలో కొనుగోలు కేంద్రం వేయడం జరిగింది. అందుకే గతంలో ఎప్పుడు లేని విధంగా సుమారు 6700 కొనుగోలు కేంద్రాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది. పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. రేపు తన బర్త్డే సందర్భంగా 10,000 నిత్యావసరాల కిట్స్, 10,000 శానిటైజర్లు, కూరగాయలు పంపిణీ చేస్తామని అన్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పంపిణీ చేస్తామన్నారు అజయ్. పుట్టినరోజు సందర్భంగా తనను ఎవరూ కలవడానికి రావద్దని కోరారు. పేదలకి నిత్యావసర సరుకులు రేపు నా బర్త్డే సందర్భంగా అందించాలని చెప్పి మా ఫౌండేషన్ డెసిషన్ తీసుకున్నదని మీకు చెప్పాను. ఒక 10,000 మంది పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించాలనేది మా ఫౌండేషన్ యొక్క లక్ష్యం. సో అందులో భాగంగా ఈ వితరణ కార్యక్రమాన్ని చేయడానికి ట్రూ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి
జిల్లా కలెక్టర్ గారు మరియు మా కమిషనర్ గారు ఆర్డీఓ గారు వాళ్ళకి వాళ్ళ హెల్ప్ అడగడం జరిగింది వాళ్ళు ఈ ట్రూ బెనిఫిషరీస్ ని లిస్ట్ చేశారు డివిజన్ వైస్ గా రేపు మార్నింగ్ 8:00 నుంచి 10:00 మధ్యలో ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతది డివిజన్ సెంటర్స్ ప్రతి డివిజన్ కి ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది 40 డివిజన్లలో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటది మన కమ్మం పట్టణంలో బయటికి వచ్చి పని చేసి వివిధ ఆఫీసులకు గాని లేకపోతే దుకాణాల్లో గాని పని చేసే వాళ్ళందరికీ కూడా హ్యాండ్ శానిటైజర్స్ కూడా వీటిని కూడా ఈ మా ఫౌండేషన్ నుంచి అందజేస్తా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 11వ గనిలో అదృశ్యమై చనిపోయిన సంజీవ్ కుటుంబానికి అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చేంత వరకు పోరాడతామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అదృశ్యమైన 11 రోజుల తర్వాత సంజీవ్ మృతదేహాన్ని కనుగొనడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కనబడుతోందన్నారు. సంజీవ్ కుటుంబాన్ని పరామర్శించిన సంజయ్, అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కార్మికుడిపై అభాండాలు వీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజీవ్ మరణం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. దురదృష్టకర సంఘటన. దాదాపు 10 రోజుల నుంచి కూడా కార్మికులందరూ కూడా ఆవేదనతో ఇట్టి బస్సు కనీసం ప్రాణాలతో ఆ కార్మికుడు బయటికి రావాలని చెప్పి అందరూ కూడా అనుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వారు ప్రాణాలతో కాకుండా ఇవాళ డెడ్ బాడీ దొరకడం నిజంగా దురదృష్టకరం. ఇది మైనింగ్ రూల్స్ ప్రకారము శిక్షణ పొందని అనుభవం లేని వ్యక్తులను పంపొద్దాడు. దాని విషయంలో తగిన జాగ్రత్తలు అధికారులు పాటిస్తే ఈ సంఘటన జరిగేది కాదు. హైదరాబాద్ నుంచి ఇన్స్పెక్టర్ వచ్చే వరకు కూడా ఆ ప్రాంతంలో వెతకపోవడము, బయట ఉన్నాడా, డ్యూటీకి వచ్చినా డ్యూటీకి పోయినా అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడము, ఇవన్నీ కూడా అధికార నిర్లక్ష్యం. లాక్డౌన్ సహకారం చూపెట్టి కార్మికులను బలి తీసుకోమని చూపెట్టలేదు, చెప్పలేదు గవర్నమెంట్. ఇది పూర్తి అధికార నిర్లక్ష్యం. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చాం. పూర్తి సవిధానం చెప్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయాన్ని గులాబీ కండువాలు వేసుకుని టీఆర్ఎస్ నాయకులు పంచుతున్నారని విమర్శించారు. పీపీఈ కిట్ల కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రేషన్ కార్డు లేని వారిని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు సంపత్ కుమార్. ప్రాణాలను ఫలంగా పెట్టి ఈ మహమ్మారిని పారదోలాలని కింది నుంచి డైలీ వేజెస్ లో పనిచేసే పారిశుద్ధ కార్మికుల నుంచి మొదలు పెడితే ఐఏఎస్ ఆఫీసర్ వరకు జీతం వస్తుందో రాదో తెలియకుండా పడుతున్న కష్టము ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచన కూడా చేయకుండా మీలాంటి పాత్రికే మిత్రులు కూడా తెల్లవార్లు ఈ మహమ్మారిని పారదోలడానికి, సమాజంలో అవగాహన కల్పించడానికి అన్ని వర్గాలు ఇంతమంది పనిచేసి కష్టపడుతున్న సందర్భంలో శవాల మీద పేలాలేసుకునే రాజకీయం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఈ కరోనా వైరస్ మహమ్మారిని అడ్డు పెట్టుకొని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కరోనాను అడ్డుపెట్టుకొని కూడా సంపాదించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలతో కొంటే కమిషన్లు రావు. మా చుట్టూ తిరిగే మా బలగంలో ఉన్నటువంటి ఫార్మాసిటికల్ కంపెనీ యజమానుల దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసి అవి కొని వాటి ద్వారానే టెస్టులు చేస్తే కమిషన్లు వస్తాయని చెప్పి దాంట్లో కూడా కమిషన్ల కొరకు ఆ టెస్టింగ్ కిట్స్ ఎక్కువగా పరిచయం చేయకపోవడం వల్ల టెస్టులు తక్కువ అవుతూ ఉన్నాయి. అంటే అక్కడ కూడా ఇంత మహమ్మారి చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితిని కూడా వారు ఆర్థికంగా లాభపడడానికి ఉపయోగించుకుంటున్నది టీఆర్ఎస్ పార్టీ అని, పూర్తిగా 12 కిలోల బియ్యము అందలేదు అందరికీ, పూర్తిగా 1500 రూపాయలు అందలేదు అందరికీ, హార్టికల్చర్ ప్రోడక్ట్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉందో, ఇంతకంటే దౌర్భాగ్యపు పరిస్థితి రాదు రైతులకు గనక ముందుకొచ్చి కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కొనసాగుతున్న సీఎం రివ్యూ మీటింగ్, లాక్డౌన్ గైడ్ లైన్స్ పై డిస్కషన్. కరీంనగర్లో ఆంక్షలపై పాక్షిక సడలింపు, అయినా అలర్ట్గా ఉండాలన్న కలెక్టర్. నారాయణపేటలో 2 ఏళ్ల బాలుడికి పాజిటివ్, గద్వాల జిల్లాలో కఠినంగా ఆంక్షలు అమలు. సూర్యాపేటలో ఇప్పటికీ 54 పాజిటివ్ కేసులు, యాదాద్రిలో అధికారుల పగడ్బందీ చర్యలు.
పేదలు కూలీలకు అన్నదానం నిత్యావసరాలు లాక్డౌన్ టైంలో ఆదుకుంటున్న దాతలు లాక్డౌన్ తో రాష్ట్రంలో రైతుల అవస్థలు మిషన్లు లేక నిలిచిపోయిన వరి కోతలు రాష్ట్రంలో కరోనా నియంత్రణ తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట క్యాంప్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 3:30కు మొదలైన మీటింగ్ ఇంకా కొనసాగుతోంది. రేపటి క్యాబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కేంద్ర మార్గదర్శకాల సడలింపులపై డిస్కస్ చేస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సిఎస్ డీజీపీ ఇతర ఉన్నతాధికారులు రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సడలింపులు పాటించాలా లేదా ప్రస్తుతం అనుసరిస్తున్న కఠినమైన లాక్డౌన్నే కొనసాగించాలా అనే అంశంపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు మిగతా రెడ్ జోన్ లో పరిస్థితి ఎలా ఉందనే అంశంపై డిస్కస్ చేస్తున్నారు సీఎం. న్యూస్ లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలు కూలీలకు చేయూతను అందిస్తోంది కాకా ఫౌండేషన్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని 100 మంది నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు బీజేపీ నేతలు. ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామన్నారు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంచి రాజేశం. ప్రతి ఒక్కరూ పేదలకు తోచిన సాయం చేయాలని సూచించారు. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు అలాగే మాజీ పార్లమెంటు పెద్దపల్లి సభ్యుడు శ్రీ గడ్డం వివేకానంద గారు కాకా ఫౌండేషన్ వారి తరఫు నుంచి నిరుపేద కుటుంబాలకి ఇక్కడ బియ్యం అందించడం జరిగింది, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ మండలంలో కొన్ని కుటుంబాలకు ఇంకా ఆదుకుంటామని కాకా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు చేస్తామని తెలుపుతుంటాం. ఈరోజు ఒక సుమారు 100 కుటుంబాలకి ఈరోజు బియ్యం సరఫరా చేసినాం. నెక్స్ట్ కూడా మండలంలో చిన్న మండలమైనప్పటికీ 11 విలేజెస్ ఉంటాయి, ప్రతి గ్రామంలో కూడా కాకా ఫౌండేషన్ తరఫు నుంచి మేము సేవలు అందిస్తామని చెప్పి చెప్తున్నాం. నిజమైన అర్హులను గుర్తించి పేదవారికి వారికి బియ్యాన్ని కానీ నిత్యావసర వస్తువులను కానీ సమకూరుస్తామని తెలియజేస్తున్నాం. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు టీఆర్కే ట్రస్ట్ ముందుకొచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెంకట్రావుపల్లిలో డీఎస్పీ చంద్రకాంత్ చేతుల మీదుగా పేదలకు వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు డీఎస్పీ చంద్రకాంత్. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాపై పోరాటం చేయాలన్నారు. కూలీలకు రాష్ట్రం నుంచి కానివ్వండి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన కూలీలను 50 మందిని ఎంపిక చేసి వారికి టీఆర్కే ట్రస్ట్ వారు నిత్యావసరాలన్నీ సరఫరా చేయడం జరిగింది. సో ఈ లాక్డౌన్ సమయంలో ఎవరైతే ఇతర రాష్ట్రం నుంచి వచ్చారో కూలీలంతా కూడా వారు వెళ్లకుండా ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా వారికి గవర్నమెంట్ తరఫున కూడా సహాయం చేస్తూ ఉన్నాం. 500 రూపీస్ 12 కేజీస్ రైస్ అవుతూ ఉంది, అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో భాగంగా వాళ్ళందరినీ ఎక్కడికి పోకుండా వాళ్ళందరిలో ధైర్యం నూరిపోసి వారికి నిత్యావసరాలు ఈ టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు అందించడం జరిగింది. సో దీనికి టీఆర్కే ట్రస్ట్ వాళ్ళు నేను అభినందిస్తున్నాను. కోవిడ్-19 వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం నిబంధించిన లాక్డౌన్ నేపథ్యంలో వేములవాడలోని 28 వార్డుల్లో కూడా ఇప్పటి వరకు 16 వార్డులు పూర్తి చేశాము. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తోటరాం కుమార్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి కూడా టీఆర్కే కిట్ అని, అందులో 12 రకాల వస్తువులు, ఉప్పులు, పప్పులు, నూనె, ప్రతి ఒక్క వస్తువులు 12 రకాల వస్తువులతో పాటు నిరుపేదలు ఎవరు కూడా ఉండొద్దు, వెమ్లాలోనే కాకుండా పక్కనున్న పల్లెలు కూడా గుర్తించి పక్కనున్న పల్లెలు కూడా ఇవ్వమని తోటరాం కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం కొనసాగు. పేదలు కూలీలకు అన్నం పెట్టడానికి చాలామంది ముందుకొస్తున్నారు. లాక్డౌన్తో పస్తులుంటున్న వారికి అన్నదానం, నిత్యావసరాల పంపిణీ, కూరగాయలు సప్లై చేస్తూ ఆదుకుంటున్నారు దాతలు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో పాటు ప్రజాప్రతినిధులు తమకు తోచినంత సాయం చేస్తున్నారు.
కుమ్రం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ఆదివాసి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలోని 5000 కుటుంబాలకు వారానికోసారి సరుకులు కూరగాయలు పంపిణీ చేస్తున్నారు కోనేరు ట్రస్ట్ సభ్యులు. చాలా మారుమూర ప్రాంతం, వీళ్ళు వారాంతర సంతకొచ్చే వారం వారం వచ్చి కొనుక్కెళ్తారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ లోపల దూర ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ట్రైబల్స్ ప్రాంతం కాబట్టి వారికి నిత్యావసర సరుకులు ఇది మేము రెండోసారి ఇక్కడ పంపిణీ చేస్తాం జరుగుతుంది. మొదటి విడతలో మేము వాళ్ళకి నూనె, చక్కెర, కందిపప్పు, కారం దాంతోపాటు కూరగాయలు కూడా ఇస్తాం జరిగింది. వారం అయింది, మళ్ళీ లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో మళ్ళా ఈరోజు వాళ్ళకి కూరగాయలు, నిత్యావసర వస్తువులు మళ్ళీ ఇంకోసారి పంపిణీ చేస్తాం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే శంకర్నాయక్. కరోనా కట్టడిలో జర్నలిస్టుల సేవలు మరవలేని అన్నారు. ప్రజలందరూ లాక్డౌన్ ను బాధ్యతగా పాటించి ఇళ్లలోనే ఉండాలని కోరారు. నేను ప్రజలతోటి ఒక్కటే మనవి చేస్తున్నా, దయచేసి ఇంట్లోనే ఉండండి, అదే మనకు శ్రీరామ రక్ష. అది ఒక్కటి తప్ప ఇంకా ఏమి చేయలేము. అది కనబడని వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, ఇవాళ బ్రహ్మాండమైన ఎదిగిన కంట్రీస్ ఇవాళ అమెరికా కావచ్చు, ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇలాంటి ఎన్నో దేశాలు కొట్టుకొని పోతున్నాయి. మనం కూడా రోజు రోజుకు ఎక్కువైతున్నాయి కాబట్టి దయచేసి ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని పనులు మన ప్రభుత్వం చేస్తుంది, మన కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇవాళ పేదవాళ్ళకు బియ్యం కానీ, రేషన్ కానీ, 1500 రూపాయలు కానీ, ఇలా జనరల్ ప్రతి కులాలకు అతీతంగా, మతాలకు అయితే ప్రతి ఒక్కరికి ఎలాంటి తిండి నోటు రాకుండా చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ద మిషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేశారు. 60 మందికి 25 కిలోల చొప్పున బియ్యం అందించారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులకు శానిటైజర్స్, మాస్కులు, గ్లౌజులు అందజేశారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో పేదలు, పారిశుద్ధ్య సిబ్బందిని ఆదుకుంటున్నారు దాతలు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని వలపట్ల ఇందిరానగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రమోహన్, గార్లపట్టి సుదర్శన్ ఆధ్వర్యంలో 300 మంది పేద కుటుంబాలకు నిత్యావసరాలను అందించారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు సప్లై చేశారు కాంగ్రెస్ నేత సంపత్. ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డు లేనివారు, వలస కూలీలందరినీ ఆదుకుంటామన్నారు. కొల్లాపూర్ లో బ్యాంకుల దగ్గర ఎండలో నిల్చున్న జనానికి అంబలి, శానిటైజర్లు అందించారు బీజేపీ నాయకులు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. దాదాపు 100 మంది రక్తదానం చేశారు. కల్వకుర్తిలోని మున్సిపల్ మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు విద్యానగర్ కాలనీ వాసులు. మహిళలపై పూలు చల్లి శాలువాలు కప్పారు, మాస్కులు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి డి నారాయణ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పట్టణంలోని బీహార్, యూపీకి చెందిన వలస కూలీలకు మధ్యాహ్న భోజనం అందించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గుడి పూజారులు, పాస్టర్లు, ఆశా వర్కర్లు, మసీదు సదర్లు, ఆటో డ్రైవర్లు, మెకానిక్లు, బిల్డింగ్ వర్కర్లు, పేదలకు 6000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. లాక్డౌన్ కంటిన్యూ అవుతుండటంతో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఒక సత్తుపల్లి టౌన్లో 23 వార్డులలో 10 లక్షల రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువులు ఆల్రెడీ పంపిణీ పూర్తయింది. సత్తుపల్లి మండలంలో అయింది, వేమ్సూరు, పెనుబల్లి, కల్లూరు తల్లాళ్ళు అయింది. కానీ కొన్ని వర్గాలు చేతి వృత్తుల మీద ఆధారపడిన ఆటో కార్మికులు, చెప్పులు కుట్టేవాళ్ళు, ఆశా వర్కర్సు, కలర్స్ వేసేవాళ్ళు, అదేవిధంగా ఫాస్టర్సు, దాంతోపాటుగా మసీదులో పనిచేసే మౌజుమ్సు, ఇట్లాంటి 11 వర్గాలు కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళని వివిధ అసోసియేషన్స్ని, కుల సంఘాలని పెద్దని పిలిపించి 6000 మందిని గుర్తించాం. 6000 మందికి కూడా ఈరోజు నుంచి 6 మండలాల్లో పంపిణీ కార్యక్రమం 23తో పూర్తి చేస్తాం. ఈరోజు ప్రారంభం కాబట్టి సామాజిక దూరం పాటిస్తూ 11 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకలగూడెం గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. నిత్యావసర వస్తువులు అందజేశారు జలగం అభిమానులు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని మంగళగూడెంలో 30 నిరుపేద కుటుంబాలకు బీజేపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కంప్లీట్ అయ్యే వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్. మరి పాలేరులో కూడా కొంతమంది నిరుపేదలకు భారతీయ జనతా పార్టీ తరఫున నిత్యావసర వస్తువులను కూడా అందించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఈ గడ్డు కాలంలో బీజేపీ నాయకులందరూ కూడా వాళ్లకు చేతనైన మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరితో మరింత సూచనలు చేయడం కోసం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు సాయం చేస్తున్నారు దాతలు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్, సిబ్బందితో పాటు రాజీవ్ గాంధీ ఎన్టీఆర్ చౌరస్తాలోని పేదలకు రాగి అంబలని పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు. సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో గ్రామాల్లో నిత్యావసరాలు, కూరగాయలు అందించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు పోలీస్ కమిషనర్ డీఐజీ సత్యనారాయణ. పోలీసుల ఆరోగ్య భద్రత కోసమే పంపిణీ చేశామన్నారు. లాక్డౌన్ టైంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు పూర్తి బలంతో, పూర్తి స్ట్రెంగ్త్ తో మేము ఆ యొక్క విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు హెడ్ క్వార్టర్స్ లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వీ హావ్ డన్ దిస్ ఎక్సర్సైజెస్. ఆఫ్టర్ దట్ ఎక్సర్సైజెస్ ఒక 15,000 మాస్కులు పోలీస్ సిబ్బందికి, ఆఫీసర్లకి, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉపయోగించడానికి హెడ్ క్వార్టర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మాత్రం రామగుండం కమిషనరేట్లో కంప్లీట్ కంట్రోల్లో ఉంది. బయట వాళ్ళు అక్కడ రావడానికి కానీ లోన్ వాళ్ళు బయటకు వెళ్ళడానికి కూడా ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి లాక్డౌన్ చేశాం. కరోనా కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నల్గొండ జిల్లా రూరల్ పోలీసులు. దోమలపల్లిలో రైతులు, ఉపాధి హామీల కూలీల దగ్గరకు వెళ్లి కరోనా విస్తరిస్తున్న తీరును వివరించారు. తమ పరిధిలోని జనానికి సొంత డబ్బులతో మాస్కులు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజు రోజుకు మరి ముదుల సంఖ్య పెరిగి గుండె సరివైపోతూ ఉన్నది. రోజు రోజుకు ముదుల సంఖ్య పెరుగుతుంటే గుండె సరివైపోతూ ఉన్నది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్లో లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది లవ్ ఫర్ కౌ ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ భాయ్ పటేల్, సర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాసగుడిసెల గ్రామంలో కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ కొమ్మురవి ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పేదలకు తోచిన సాయం చేయాలని సూచించారు గ్రామ సర్పంచ్ షేక్ ఫకీర్. లాక్డౌన్ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని కోరారు. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని నిత్యావసర దుకాణాలను మఫ్టీలో తనిఖీలు చేశారు మున్సిపల్ కమిషనర్ స్పందన. బురుకాలో వెళ్లి అధిక ధరలు అమ్ముతున్న దుకాణదారుల్ని హెచ్చరించారు. ఎక్కువ రేటు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి 100 రూపాయల ఫైన్ వేశారు. కొన్ని షాపులలో అధిక రేట్లకు అమ్ముతున్నారనేటటువంటి కంప్లైంట్స్, ఫిర్యాదులు చాలా మంది పౌరుల నుంచి వస్తున్నాయి. అయితే చాలామంది కాల్ చేసి చెప్తున్నారు, కొంతమంది ఆ యొక్క షాప్ అడ్రస్ కావచ్చు, ఆ యొక్క షాప్ యజమాని పేరు కావచ్చు, మాకు మెసేజెస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మేము వాళ్ళ పేర్లు అవన్నీ మేము గోప్యంగా ఉంచుతున్నాయి. నిజంగానికి వాళ్ళు ఆ రేట్లకు అమ్ముతున్నారా లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎట్లా అయితే సాధ్యమవుతుంది అనేది ఆలోచించి మేము ఏం చేసినామంటే, మఫ్టీలో సామాన్య మహిళలెక్క వెళ్ళి అసలు ఎంత అమ్ముతున్నారని తెలుసుకునే ప్రయత్నం అనేది చేసినాము. ఒక 2-3 షాపుల్లో మాత్రం అధిక రేట్లకు నిజంగానే చెప్పడం అనేది జరిగింది. మెయిన్ షట్టర్ మూసేస్తున్నారు, పక్కన ఇంకొక చిన్న షట్టర్ తెరిచేసి అందులో నుంచి అమ్ముతున్నారు. అక్కడ సామాజిక దూర నిబంధనలు పాటించట్లేదు, అక్కడ మాస్కులు లేవు. సో సదాశివపేట పట్టణ ప్రజలకు తెలియజేయింది ఏమనగా, దయచేసి మీరు ఎక్కువ రేట్లకు కొని మీరు మోసపోవాల్సినటువంటి అవసరం లేదండి. ఎవరైనా మీకు కావాలని ఎక్కువ రేట్లకు మీ మీద జులుం చేయడానికి ప్రయత్నించి మీకు ఒకవేళ ఎక్కువ రేట్లకు అమ్మితే దయచేసి, మీ అందరి వెనకాల అధికార యంత్రాంగం ఉంది, ఇవాళ జిల్లా అధికార యంత్రాంగం చాలా గట్టిగా నిలబడ్డది, మీ వెనకాల మండల యంత్రాంగం ఉంది, కోవిడ్ టీం ఉంది, మేమందరం ఉన్నాం, మీరు ఎవ్వరికి భయపడొద్దు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి పని మీరు మాకు వదిలేయండి. సో ఇక్కడ నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కువగా అవగాహనతో ఉండి మాకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా పాస్ ఆన్ చేసిస్తే మన సదాశివపేటలు ఇట్లాంటి సమస్యలు లేకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా, అధిక ధరలకు అమ్ముకోకుండా మనం చర్యలు తీసుకోవడానికి మీరు నిజంగా నాకు సహాయం చేసిన వాళ్ళు. మెదక్ జిల్లా శివంపేట మండలం పోతులగూడలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి 150 ఎకరాల్లో వరి, కూరగాయల పంటలకు నష్టం జరిగింది. నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. నష్టపోయిన పంటను అధికారులు సర్వే చేసి రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు. అకాల వర్షానికి పంట నీళ్ల రాలడం బాధాకరమన్నారు ఎమ్మెల్యే.
కరోనా వైరస్ ప్రభావం లాక్డౌన్తో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వరి మొక్కజొన్న పంటలు చేతికి రావడంతో కూలీలు దొరక్క అవస్థలు పడుతున్నారు రైతులు. పంటను కోసేందుకు వరి కోత యంత్రాలు కూడా లేకపోవడంతో కష్టాలు తప్పడం లేదంటున్నారు. వరి ఎక్కువగా పండే కరీంనగర్ జిల్లాలో వరి కోత యంత్రాల్ని ఎక్కడికెక్కడ నిలిపివేయడంతో ఏం చేయాలో తోచడం లేదంటున్నారు రైతులు. యంత్రాల కొరత రాకుండా చూడాలని కోరుతున్నారు. వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. కరోనా వైరస్ ప్రభావంతో కూలీలెవరూ రాకపోవడం, యంత్రాలను కూడా అధికారులు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. జిల్లాలో ఈసారి రబీలో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఇన్నాళ్లు చీడపీడల బారి నుంచి పంటను రక్షించుకున్న అన్నదాతలకు కరోనా శాపంలా మారింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ ప్రభావం ఇప్పుడు ధాన్యం కోతలపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన వరి కోత యంత్రాలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అయోమయంలో పడ్డారు రైతులు. రాష్ట్రంలో లాక్డౌన్తో వ్యవసాయ కూలీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఐదుగురికి మించి ఉండకూడదన్న నిబంధన ఉండటంతో వారు కూడా గుంపులుగా వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రారంభమైన వరి కోతలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కొందరు రైతులు స్థానికంగా ఉన్న యంత్రాలతో కోయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరి కోత యంత్రాలు అవసరానికి మించి ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో అసలే లేవు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి యంత్రాలను అనుమతించడం లేదని మిషన్ల ఓనర్లు చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం కరీంనగర్ కొత్త జిల్లా వరకు మిషన్లు ఎక్కడికైనా వెళ్లవచ్చని చెబుతున్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో పంటలు కోతకు రాకపోవడంతో మిషన్లను ఇతర జిల్లాలు ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని యంత్రాల యజమానులు కోరుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఇప్పుడు ఈ పండించే ఈ పంటతో అధిక దిగుబడితో చాలా నష్టపోయారు. ఈ హార్వెస్టర్లతో మిషన్లకు బాగా రేటు పెంచడం జరిగింది. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది. ఈ కరోనా దాని దెబ్బకి చాలా వాళ్ళు పంటతో దిగుబడి తగ్గడం వల్ల నిరుపయోగంగా కూడా పోయింది. హార్వెస్టర్లకు ఒకటే విన్నవించుకునేది రైతు ఏంటని అంటే కొంచెం చూసి రేటు తగ్గింపు పోయినసారి లెక్క చేయాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ ఉమ్మడి పరిధిలో ఈసారి పెద్ద ఎత్తున వరి సాగైంది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 247,733 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 219,066 ఎకరాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 132,992 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 192,777 ఎకరాల్లో వరి పంటలు వేశారు రైతులు. ఇప్పటికే చాలా చోట్ల వరి కోతలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జగిత్యాల జిల్లాల్లో కొంత ఎక్కువగానే మిషన్లు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంక్షలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడున్న వరి కోత యంత్రాలు ప్రస్తుతం సరిపోతున్నా కొద్ది రోజుల్లో మొత్తం పంటలు చేతికొస్తే ఏమాత్రం సరిపోవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గత రబీ సీజన్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వరి కోత యంత్రాలు తెప్పించి కోతలు పూర్తి చేసేవారు. దీంతో యంత్రాలకు డిమాండ్ తగ్గిపోయి కొంత తక్కువ రేట్లలో కోతలు పూర్తి చేసుకునేవారు. అయితే ఇప్పుడు బయట రాష్ట్రాల హార్వెస్టింగ్ యంత్రాలు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో యంత్రాల యజమానులు రేట్లను పెంచేశారంటున్నారు రైతులు. గత సీజన్లో గంటకు 1,700 రూపాయలు ఛార్జ్ చేసేవారని ఇప్పుడు యంత్రాల కొరత సాకుతో రేట్లు పెంచారంటున్నారు. కోతలు ఎక్కువైతే ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి మరికొన్ని వరి కోత యంత్రాలను జిల్లాకు తెప్పించేలా చూడాలంటున్నారు. మనకు తెలంగాణలో ఇప్పుడు పూర్తి కోతలకు వచ్చినాయి. అదే తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ ఇప్పుడు వరి కోతలు అక్కడ లేవు. అటువంటి కాడికెళ్ళి మిషన్లు ఇక్కడికి తెప్పించి తొందరగా హార్వెస్ట్ అయ్యే విధంగా చేసినట్టయితే ఒక నెల లోపలనే మొత్తం హార్వెస్టింగ్ అయితే. వరి కోత అని అంటే గంటకు 2,000, 1,800, 2,400, 2,200 చొప్పున ఈరోజు హార్వెస్టర్ యజమాన్యాలు రైతులను పీడించే పరిస్థితి నెలకొంది. ఓ పక్క కరోనా వచ్చి దేశ ఆర్థికనే, ప్రపంచ ఆర్థికనే మొత్తం తలకిందులుగా చేసిన పరిస్థితుల్లో ఈరోజు హార్వెస్టర్ యొక్క రేట్ను పెంచడం సమాజం కాదని చెప్పేసి మేము కోరుతున్నాం. దాంతోపాటు ఈరోజు పెంచినటువంటి రేట్లను తగ్గించాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చొరవలు చూపెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వరి కోత యంత్రాల మరమ్మతుల కోసం మెకానికల సమస్య కూడా ఎక్కువగానే ఉంది. యంత్రాలకు మరమ్మతు చేసే టెక్నీషియన్లు చాలా తక్కువ సంఖ్యలో ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. కోతల సమయంలో మెకానికులు కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మిషన్లు బాగు చేసి వెళ్లిపోతుంటారు. అయితే ప్రస్తుతం లాక్డౌన్తో నిపుణులైన మెకానికులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు రైతులు. ఇంకోవైపు యంత్రాల విడిభాగాలు కూడా దొరకడం లేదంటున్నారు. మాకు హార్వెస్టర్ రిపేర్ చేయాలంటే కూడా మాకు షోరూమ్లలో మాకు షోరూములు తీస్తే లేరు భయపడి. మాకు స్పేర్ పార్ట్స్ కావాలి,
మెకానికులు మన బండ్ల దగ్గరికి వచ్చే చేస్తారు కానీ మాకు స్పేర్ పార్ట్స్ కావాలి కాబట్టి స్పేర్ పార్ట్స్ కొరకు మాకు పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు డీలర్లు అడిగినారు. ఆ స్పేర్ పార్ట్స్ మీకు ఎక్కడైతే ఉన్నాయో ఆ వెహికల్ నెంబర్ ఇవ్వండి, మేము ఇమీడియట్లో అక్కడ కమిషనర్తో మాట్లాడి మీకు బండికి మేము అక్కడ పాసిప్పియగలుగుతాము. మరోవైపు కూలీల కొరత కూడా రైతులను వేధిస్తోంది. ధాన్యాన్ని ఆరబెట్టి బస్తాలకు ఎత్తడం, ఇళ్లకు చేర్చడానికి కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఎగుమతులు దిగుమతులు, ధాన్యం కాంట, రవాణా, గన్ని సంచుల సరఫరాకు ప్రస్తుత నిబంధనల కారణంగా ఇబ్బందులొస్తున్నాయి. ప్రైవేట్ వ్యాపారులు కూడా ధాన్యం కొనుగోలుకు వెనుకాడుతున్నారని తెలుస్తోంది. అయితే అందరూ రైతులు వరి కోతలను ఒకే రోజులో చేపట్టొద్దని సూచించినా వినడం లేదు రైతులు. పంట చేతికొచ్చిందని కోతలు చేపడుతున్నారు. దీంతో రైతు అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న యంత్రాల యజమానులు ధరలను అమాంతంగా పెంచేస్తున్నారన్న ఆరోపణలు వినిపి. కరోనా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలి హాస్పిటల్ సిద్ధంగా ఉందన్నారు నోడల్ ఆఫీసర్ నాగేందర్. ఈ నెల 20న హాస్పిటల్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే స్టాఫ్ కోసం ప్రభుత్వమే అకామిడేషన్ కల్పిస్తుందన్నారు. కరోనా పాజిటివ్ పేషెంట్స్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్లు నర్సులు కేర్ తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టార్ట్ కాలేదన్నారు నాగేందర్. కంప్లీట్ అయిందమ్మా హాస్పిటల్, 1500 బెడ్లు విత్ 50 వరకు, అంటే ఇప్పుడైతే 37 బెడ్స్ ఉన్నాయి, 50 బెడ్స్ వరకు ఐసీయూ బెడ్స్ తోటి ఐసోలేషన్ ఫెసిలిటీ రెడీ అయింది. దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళకు కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళు అందరూ విధులకు హాజరవుతారు. ట్రాన్స్పోర్ట్ కానీ అకామిడేషన్ కానీ వాళ్ళు ఎన్ని రోజులు అంటే బ్యాచ్ వైజ్ చేసి వాళ్ళకు పోస్టింగ్ ఆర్డర్స్ 15 డేస్కి ఒక బ్యాచ్ చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మెయిన్ వైల్ మన దగ్గర కూడా డాక్టర్స్ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళను వాళ్ళు రాగానే వీళ్ళను రిలీవ్ చేయడం జరుగుతుంది. మన పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ కానీ N95 మాస్క్ కానీ వాళ్ళ అన్ని అటువంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవడం, పబ్లిక్ ఏమంటే పేషెంట్లు అయితే సోషల్ డిస్టెన్స్ పాటించాలని, కలిసి తిరగకూడదని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు పేషెంట్లకు డాక్టర్లు వాళ్ళ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది డిస్క్లోజ్ చేయక, తర్వాత టెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎక్కువ చేయడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్లలో చాలామంది ఒకరికి వచ్చిన చాలామందికి రావడం వల్ల కమ్యూనిటీ స్ప్రెడ్ అయితే ఇప్పటివరకు లేదు. నేను అనుకుంటానే ఇది తొందరలోనే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అన్ని హాస్పిటల్స్లో అంటే గాంధీ హాస్పిటల్ అలాగే ఉంటుంది అనుకుంటా. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అటుపక్క ఏది లేదు కాబట్టి, ఐసోలేషన్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు కానీ ఇంకా వేరే హాస్పిటల్స్ ఫుల్ అవుతాయి కానీ అక్కడ నుండి కానీ పంపే ఛాన్స్ ఉంటుంది. ఏ పేషెంట్ కరోనా పేషెంట్ పంపించినా కానీ అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్పై కరోనా ఎఫెక్ట్ పడింది. సాధారణ రోజుల్లో మార్కెట్కు భారీగా వచ్చే పళ్ళు లాక్డౌన్ కారణంగా నిలిచిపోయాయి. వచ్చిన కొద్దిపాటి పళ్ళనే వ్యాపారులు కొనుగోలు చేయడం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం లేకపోవడంతో ధరలు పూర్తిగా పడిపోయాయంటున్నారు మార్కెటింగ్ అధికారులు. రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్తో విధించిన లాక్డౌన్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్లో అతిపెద్దదైన గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో పండ్ల అమ్మకాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా ఈ సీజన్లో మార్కెట్లో ఏ స్టాల్ చూసినా మామిడి లేదా బత్తాయి పళ్లతో కలకలలాడేది. అయితే లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం మార్కెట్కు వచ్చే పళ్ళు 50% తగ్గాయి. గడ్డి అన్నారం మార్కెట్కు నిత్యం వందల సంఖ్యలో పళ్ళ లారీలు వస్తుంటాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తుండేవి. అయితే కరోనాతో ఇప్పుడు సరుకు రావడం లేదంటున్నారు అధికారులు. సీజనల్ పనులైన మామిడి, బత్తాయి కూడా 50% మించి రావడం లేదని చెబుతున్నారు. గతేడాది 1 ఏప్రిల్ నుంచి 15 వరకు 150,000 క్వింటాళ్ల మామిడి పళ్ళు వచ్చాయని, ఈసారి కేవలం 80,000 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయంటున్నారు. బత్తాయి విషయానికొస్తే పోయినేడు ఈ సమయానికి 32,000 క్వింటాళ్లు రాగా, ఈసారి కేవలం 4,000 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయంటున్నారు. ఇంచుమించు 1 మంత్ అవుతున్నది. ఈ 1 మంత్లో మనకు గత సంవత్సరం 150,000 క్వింటాలు రావడం జరిగింది మ్యాంగో. ఈసారి మాకు ఇంచుమించు 81,000 క్వింటాలు రావడం అయింది. దీనివల్ల మనకు అటు వ్యాపారస్తులకు ఇటు రైతులకు ఇబ్బంది కలుగుతున్నది. ఎందువల్లంటే అటు పై స్థాయిలో ఢిల్లీ ఆ ప్రాంతంలో ఎక్స్పోర్ట్ కూడా కొద్దిగా తగ్గింది. ఆ మధ్య ఈ వారం రోజుల నుంచి పుంజుకున్నది. మ్యాంగో మాత్రం మాట్లాడలే ఎలాంటి ప్రాబ్లం లేదు. రైతులు కూడా గత సంవత్సరం ఉన్న రేటు ఈ విధంగా రేట్లు ఉన్నాయి. ఈ రేట్ల వల్ల ఏం ప్రాబ్లం లేదు. పోతే కొంచెం ఇంకా చాలా ఇంకా సరుకు వచ్చేది రావడం లేదు. ఇక్కడ కొనేవాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి కొద్దిగా భయంతో ఇట చిల్లర వ్యాపారులు కూడా భయపడి రావడం లేదు. గత సంవత్సరం ఈ సంవత్సరం 50% మార్కెట్ రావడం జరిగింది. గత వారం రోజులుగా మామిడి పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటంతో మామిడి రైతులకు ఇబ్బంది లేకున్నా బత్తాయి పండించే రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. మామిడి రావడం తగ్గినా ధరల్లో ఎలాంటి వ్యత్యాసం లేదంటున్నారు అధికారులు.
బత్తాయి విషయంలో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటున్నారు. మోసం మరీ ఘోరంగా ఉన్నది. చెట్లలో లాక్డౌన్ ఉన్నందువల్ల మోసం ఎక్కువ జ్యూస్ తాగుతాడు. ఆ జ్యూస్ వల్ల ఇక్కడ నల్గొండ రైతులు కూడా ఇబ్బంది జరుగుతున్నది. మాకు కూడా పోయిన సంవత్సరం ఇంచుమించు 30,000 క్వింటాల్ వచ్చింది ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు. ఈరోజు కేలో 4,000 క్వింటాల్ మాత్రం రావడం జరిగింది. దాని మోసం కూడా చాలా డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ జ్యూస్ వలన జ్యూస్ సెంటర్లు మన లోకల్ కానీ పైసైలో కానీ జ్యూస్ సెంటర్లు లేనందువల్ల కూడా మోసం మొత్తం చాలా కొంచెం దీనస్థితిలో ఉంది. మోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్కెట్ ఇప్పుడు 20 తారీఖు వరకు అజతూర్ మార్కెట్ ఓపెన్ చేయాలని చెప్తున్నారు. ఓపెన్ చేయడం కొంచెం పుంజుకునే అవకాశం ఉండదు. మన దగ్గర పండించిన బత్తాయికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ బాగా ఉందంటున్నారు అధికారులు. అయితే లాక్డౌన్ కారణంగా ఎగుమతి నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. ఈ నెల 20 తర్వాత ఢిల్లీ మార్కెట్ ప్రారంభమైతే బత్తాయి రైతులకు ఇబ్బందులు ఉండవంటున్నారు. హెవీ బుల్టెన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.